ఎన్నికల ప్రకటన తర్వాత టీడీపీ నేతల్లో అసంతృప్తి మొదలైనట్టుగా కనిపిస్తోంది. అన్నమయ్య జిల్లా రాయచోటి టికెట్ రాంప్రసాద్ రెడ్డికి టీడీపీ ప్రకటించింది. టికెట్ తనకు రాకపోవడంతో రమేష్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాయచోటి టికెట్ పై చంద్రబాబుది అనాలోచిత నిర్ణయం అంటూ ఆరోపించారు రమేష్ రెడ్డి. నిన్న చంద్రబాబు ఫోన్ చేసి టికెట్ లేదని చెప్పారని, అయితే టీడీపీకి తాను సహకరించను అని చంద్రబాబుకు చెప్పానన్నారు. త్వరలోనే కార్యకర్తలతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానన్నారు రమేష్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. టీడీపీకి సంబంధించి ఈరోజు రాయచోటి నియోజకవర్గ అభ్యర్థిని కూడా ప్రకటించడం జరిగింది. అయితే అనుకున్న మాదిరిగానే గత 4 రోజులుగా ఏదైతే ఇన్ఛార్జ్గా ఉన్న రమేష్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారో అదే నిజమైంది. దానికి సంబంధించి మనతో మాట్లాడటానికి రమేష్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, చెప్పండి, ఇన్ఛార్జ్గా మీకు కాకుండా రాంప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది, దీని మీద మీరేమంటారు? ఈ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఇక్కడున్న స్థానికంగా ఉన్న అందరి అభిప్రాయాలు తీసుకొని చేసింటే సంతోషపడేవాళ్ళము. ఈరోజు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. త్వరలోనే మిగతా ఏం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాను. అంటే రాత్రి అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది మీకు, కొంత పార్టీకి సహకరించండి, ఏమైనా ఉంటే తర్వాత పార్టీ గెలిచిన తర్వాత మంచి పోస్ట్ ఇస్తామనే ఇది కూడా మీతో మాట్లాడినట్టు తెలుస్తుంది, దీని మీద ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు రాత్రి ఫోన్ చేయడం వాస్తవము. నేను టికెట్ ఇవ్వలేమని చెప్పడం జరిగింది. నేను మంచిదని చెప్పి పెట్టేశాను, అంతకంటే ఏం పెద్దగా జరగలేదు. అంటే ఆ మాట తర్వాత రాత్రి ఏదైతే మీ సొంతూరు లక్కిరెడ్డిపల్లి ఉందో, లక్కిరెడ్డిపల్లిలో మీ వర్గం అంతా కూడా టీడీపీకి సంబంధించిన జెండాలను కానీ వాటన్నింటిని కూడా కాల్చడం జరిగింది. ఇన్నాళ్ళు మీరు పార్టీ ఇన్ఛార్జ్గా ఉండి ఒక్కసారి ఇంత వ్యతిరేకత కొడగొట్టుకుని చంద్రబాబు గారిని తిట్టే పరిస్థితి దాకా వచ్చిందంటే దీన్ని ఎలా చూస్తారు? నాకైతే వాస్తవంగా తెలియదు, అది బయట ఎక్కడో జరిగింది అని చెప్పి నాకు కూడా నేను ఇంటికి వచ్చేటప్పటికి చెప్పారు. ప్రధానంగా ఇప్పుడు రాయచోటి టౌన్లో ఉండే కార్యాలయం ఎట్లుండేది అట్లే ఉంది. తీయాలంటే ఇక్కడ కూడా తీసేసిండొచ్చు మేము, 2 నిమిషాల పని అది. కాకపోతే అంత అవసరం లే, పిల్లోళ్ళు కొంచెం ఆవేశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో కొన్ని పాంప్లెట్లు కొన్ని దొరికితే, కొన్ని పాత జెండాలు దొరికితే అవి ఏదో చేసినట్టు నాకు కొన్ని వీడియోస్ ద్వారా తెలిసింది. నాకు కూడా తెలియదు వాస్తవంగా ఎవరు చేశారనేది. కొన్ని వీడియోస్లో అవి అట్లా వచ్చినాయి. సరే, క్షణికావేశంలో ఎవరైనా చేస్తారు, దానికి ఏం పెద్ద సీరియస్గా ఏం పెద్ద ఇష్యూ ఉంటుంది దానికి. అంటే రాంప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వడం పట్ల మీరు ఎలా ఉన్నారు? మీరు సహకరిస్తారా టీడీపీ తరఫున టికెట్ ఇస్తారు? నేను చంద్రబాబు నాయుడుకి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇది ఒక అవమానకరమైన రీతిలో తీసుకున్న నిర్ణయము, మమ్మల్ని అవమానించే కరంగా